ఎన్నిసార్లు ఆయన దర్శనం చేసుకున్న తనివి తీరని రూపం అది, దివ్యమంగళమైన ఆ స్వరూపాన్ని చూసి ఎన్ని రకాలైనటువంటి కష్టాలను అధిగమించామంటే మేము మా అకాడమీ ముఖ్యంగా మేము సాధించిన విజయం చెప్పుకోవాలి. ఇంతవరకు ఆంధ్రప్రదేశ్కు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు ఈ బైఫర్కేషన్లో. అలాంటిది ఈరోజు తెలుగు అకాడమీకి దాదాపు 95 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రభుత్వం నిన్న రాత్రి రిలీజ్ చేశారు. అది మాకెంతో సంతోషంగా ఉంది. దాని వెనక మా ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి సపోర్టు, అదేవిధంగా సుప్రీంకోర్టులో కూడా ఆయన నియమించినటువంటి లాయర్లు చాలా సమర్థవంతంగా వాదించి మాకు ఈ న్యాయం చేయటం జరిగింది. తర్వాత అందువల్ల ఆంధ్రప్రదేశ్లో కూడా మిగిలిన అన్ని విభాగాలకు రావాల్సినటువంటి ఫండ్స్ ఈ కేసు ద్వారా మళ్ళా వాళ్ళకు కూడా తిరిగి వస్తాయని చెప్పి ఆశిస్తున్నాము. ఇదంతా స్వామివారి కృప. ఇక్కడే మరి మెయిన్ ఆఫీస్ కూడా ఉండటం, తెలుగు అకాడమీ నిన్న ఆఫీస్ని కూడా చూడటం జరిగింది. అలాగే మా స్టాఫ్ కూడా వచ్చేస్తున్నారు, హైదరాబాద్ నుంచి రిలీవ్ అయ్యారు వాళ్ళు. రేపు 4వ తారీఖు ఛార్జీ తీసుకుంటున్నారు. వాళ్ళు వచ్చిన తర్వాత ఇక్కడ కేంద్ర కార్యాలయం అనేది ఇక తిరుపతిలో అది ప్రతిరోజు జరుగుతూ ఉంటుంది. నాకు చాలా సంతోషంగా ఉంది. నా హయాంలోనే తెలుగు అకాడమీకి ఈ విధమైనటువంటి వైభవాన్ని సాధించటం అనేది అది థ్యాంక్స్ టు మా ముఖ్యమంత్రి గారు, అలాగే మా వెంకటేశ్వర స్వామి శుభాశీస్సులు మా రాష్ట్రం మీద, మా ముఖ్యమంత్రి గారి మీద, తర్వాత మా అన్నిటి మీద కూడా ఆయన శుభవీక్షణాలు ప్రసరించాలని, అందరినీ చల్లగా చూడాలని ఆ స్వామిని వేడుకొని ఇచ్చాము మేము.